దక్కిన సొమ్ము పరంధామయ్య అనే ఒక సన్నకారు రైతు కూతురు వివాహ ఖర్చులకు గాను తనకున్న రెండెకరాల పొలం అమ్మి పదివేల రూపాయలు తెచ్చి ఇంట్లో దాచుకున్నాడు అయితే అతను డబ్బు దాచే సమయంలో పక్క ఊరి నుంచి వచ్చిన అతడి దూరపు బంధువకడు అక్కడే ఉన్నాడు కొద్దిసేపటి తరువాత పరంధామయ్య ఏదో పని మీద బయటికి వెళ్లాడు ఆ సమయంలో అతడి భార్య ఇంటి వెనుక పెరట్లో ఉంది ఇది అవకాశంగా తీసుకుని ఆ బంధువు డబ్బు దొంగిలించి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ బంధువు పేరు శరభయ్య అతనికి పెళ్లికెదిగిన కూతురుంది కాబోయే అల్లుడికి కట్నకానుకలు ఇచ్చే స్తోమతలేక సతమతమవుతున్నాడు ఆ కుర్రవాడు అదే ఊళ్ళో ఉన్న సోమయ్య అనే అతని కొడుకు ఆ సంబంధం స్థిరపరచుకు వద్దామని శరభయ్య అప్పటికప్పుడే సోమయ్య ఇంటికి బయలుదేరాడు అలా బయలుదేరే ముందు శరభయ్య తను దొంగిలించి తెచ్చిన డబ్బును మీద పాత సామానుల మధ్యగా దాచిపెట్టాడు అయితే అతని కొడుకు సుభద్రయ్య తండ్రి చిన్న సంచితో అటక ఎక్కడం గమనించాడు తండ్రి బయటికి పోగానే వాడు అటక ఎక్కి డబ్బు సంచి తీసుకున్నాడు వాడికి ఊళ్ళో తనలాగే పని పాట లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే నలుగురైదుగురు మిత్రులున్నారు వాడు కొట్టేసిన డబ్బు సంచిని రెండిన దోపుకుని మహదానందంతో వాళ్ల ఇళ్లకు ప్రయాణమయ్యాడు సుభద్రయ్య పట్టరాని ఉత్సాహంతో అలా వీధిన పోతూ ఉండగా రెండిన ఉన్న డబ్బు సంచి జారి కింద పడిపోయింది వాడదేం గమనించలేదు కొంత సమయం గడిచాక దారిన బండిలో సరుకులు వేసుకువస్తున్న ఆ ఊరు షావుకారు బంగారు సెట్టి దాన్ని చూశాడు ఆయన బండి దిగి సంచిని తీసుకుని బండిలో వేసి తిరిగి బండి ఎక్కాడు సంచిలో ఏదో డబ్బున్నదన్న అనుమానం ఆయన కలిగింది కానీ దాన్ని అక్కడే విప్పితే పోగొట్టుకున్న వాళ్ళు వెతుకుతూ అటు వచ్చి చూస్తారేమో అన్న అనుమానం ఆయనకు అయితే శెట్టి దుకాణానికి వెళ్తూనే బండిలో ఉన్న సరుకులు దుకాణంలో సర్దే హడావిడిలో ఆ సంచి మాట కాస్తా మర్చిపోయాడు కొంతసేపటికి గుర్తుకొచ్చి దానికోసం వెతికితే సరుకుల బస్తాల మధ్య ఆ సంచి కనిపించలేదు జరిగిందేమిటంటే సరుకులు సర్దుతున్న ఆయన పనివాడికి ఆ సంచి కనిపించింది వాడు దాన్ని దుస్తుల్లో దాచుకుని పని ముగియగానే ఇంటికి వెళ్ళాడు అక్కడ సంచి విప్పి చూశాడు అందులో ఉన్న డబ్బు చూసి వాడి భార్య మోర్చపోయినంత చేసింది ఇంత డబ్బు మన దగ్గరున్నదని తెలిస్తే మన ప్రాణాలకే ముప్పు ఎవడో ఒకడు తెగించి దొంగిలించటానికి ప్రయత్నిస్తాడు దీన్నిప్పుడే గుట్టు చప్పుడు కాకుండా పెరట్లో పాతేద్దాం పద అన్నది వాడి భార్య కాని అనుకున్నట్లు జరగలేదు వాళ్ళిద్దరూ పెరట్లో గొయ్యి తీసి డబ్బు పెట్టడం పొరిగింట్లో ఉన్న శేషయ్య అనే అతను చూశాడు అతనికి ఆ సంచిలో ఏదో విలువైన వస్తువున్నదన్న అనుమానం కలిగింది పనివాడు అతని భార్య ఇంట్లోకి వెళ్లి తలుపులు మోసుకోగానే అతడు పెరటి గోడ వచ్చి గొయ్యి మీద మట్టిలాగి సంచి తీసుకుని తిరిగి గోడ మీదుగా తన పెరట్లోకి దిగాడు కానీ ఆదిలోనే అతడికి ఆటంకం ఎదురయ్యింది అది మంచి నటిరాత్రి సమయం శేషయ్య ఇంటికి కన్నం వేయటానికి వచ్చిన దొంగ ఒకడు శేషయ్య చేసినదంతా చూశాడు అతనికి శేషయ్య కూడా తనలాగే దొంగ అన్న అభిప్రాయం కలిగింది ఈ అవకాశం వదలకూడదని దొంగ సొమ్ములో వాట అడగాలనుకుంటూ అతను శేషయ్య శేషయ్య వాడిని చూస్తూనే దొంగ అని అరవపోయి తన చేతిలో ఉన్నది కూడా దొంగ సొత్తేనని గుర్తుకు రాగానే దాన్ని అక్కడే జార విడిచి వెనకముందు చూడకుండా ఇంట్లోకి పరిగెత్తాడు దొంగ తన అదృష్టానికి మురిసిపోతూ శేషయ్య వదిలి వెళ్లిన సంచి తీసుకుని వీధుల్లో పరిగెత్తసాగాడు అయితే ఆ రాత్రిపూట వాడి దురదృష్టం కొద్దీ కొన్ని కుక్కలు అరుస్తూ వాడి వెంట పడ్డాయి ఈ గడబెడతో చుట్టుపక్కల ఇళ్లవాళ్లు నిద్రలేచి పరిగెత్తుకు రాసాగారు ఇది చూసి తను దొరికిపోతానన్న భయంతో దొంగ వణికిపోతూ డబ్బు సంచిని రహదారి పక్కకు వేశాడు ఆ ఊళ్ళోని సిద్ధాంతికి తెల్లవారుజామునే కాలువకు వెళ్లి స్నానం చేసి రావటం అలవాటు ఆయన అలా స్నానం చేసి వస్తూ ఉండగా దారి పక్కన పడి ఉన్న డబ్బు సంచి కళ్ళపడింది సిద్ధాంతి దాన్ని తీసుకుని అందులో డబ్బున్నదని పసిగట్టి ఆనందపడుతూ తొందర తొందరగా ఇంటికి బయలుదేరాడు ఇల్లు చేరే సమయానికి ఇంటి ముందు కొందరు గ్రామస్తులు కూర్చుని ఉండటం కనిపించింది వాళ్లు ఆయన చేత ఏదో పెళ్లి ముహూర్తం పెట్టించుకోవటానికి వాళ్ళు సిద్ధాంతి వాళ్లను చూస్తూనే గతుక్కుమని తుండుగుడ్డ చాటున డబ్బు సంచి దాచి ఇంట్లోకి వెళ్లాడు ఆయన దాన్ని ఉయ్యాల బల్ల మీద పెట్టి తన కోసం వచ్చిన వాళ్లతో మాట్లాడేందుకు బయటికి వచ్చాడు సిద్ధాంతి భార్య ఆ సమయంలోనే నీలాటి రేవుకు వెళ్తూ మరికొన్ని బట్టలతో పాటు భర్త ఉయ్యాల బల్ల మీద అప్పుడే పెట్టిన తుండుగుడ్డను కూడా బిందెలో వేసుకుంది అయితే ఆమె తుండుగుడ్డలో చుట్టి ఉన్న డబ్బు సంచిని గమనించలేదు సిద్ధాంతి భార్య రేవు చేరిన సమయంలో అక్కడ పరంధామయ్య భార్య బట్టలు ఉతుకుతున్నది ఇద్దరూ కబుర్లాడుతూ పని ముగించుకుని బట్టలను బిందెల్లో వేసుకుని ఇళ్లకు బయలుదేరారు అయితే ఈ సమయంలో ఒక పొరపాటు జరిగిపోయింది ఇద్దరు బిందెలు ఆ మధ్య సంతలో కొన్న రకపువి కావటంతో పొరపాటున ఒకరి బిందెనొకరు తీసుకోవటం జరిగింది పరంధామయ్య భార్య ఇంటికి వచ్చి ఉతికి తెచ్చిన బట్టలు ఆరవేస్తూ ఉండగా బిందె అడుగున ఆమెకు సంచి కనిపించింది ఆశ్చర్యంతో ఆమె సంచికి ఉన్న ముడిని విప్పి చూసింది లోపల రూపాయలు ఆమె వాటిని చూసి ఆశ్చర్యపోతున్నంతలో పరంధామయ్య అక్కడికి వచ్చి ఏమేవ్ నిన్న సాయంత్రం చందువా పెట్టెలో రూపాయల సంచి దాచాను అది లేదు నువ్వు గాని తీశావా అంటూ భార్య చేతిలోని సంచి చూసి ఇది నువ్వెందుకు తీశావు దీనికోసం గంట నుంచి వెతుకుతున్నాను అని సంచి తీసుకున్నాడు పరంధామయ్య భార్యకు ఆ డబ్బు సంచి తన బిందెలోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు కాసేపు పడిన తర్వాత పొరపాటున తనే బట్టలతో పాటు దాన్ని తీసుకుపోయానేమో అనుకుని సమాధానపడింది ఏది ఏమైనా చివరకు పోయిన సొమ్ము పరంధామయ్యకు తిరిగి దక్కింది ఆ కారణం వల్ల ఆయన కూతురు పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది అనర్హుడు కోసల రాజధాని నగరానికి సమీపంలోని ఒక అరణ్యంలో విమలానందుడనే ముని గురుకులం నడుపుతూ విద్యార్థులకు విద్యాదానం చేస్తూ ఉండేవాడు ఆయన వద్ద తర్క మీమాంస వ్యాకరణ ఇంద్రజాలం వంటి శాస్త్రాల్లో పండితులు ఉండేవారు సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది విద్యార్థులు శిక్షణ కోసం గురుకులానికి వస్తూ ఉండేవారు ఆయన గురుకులంలో విద్యను అభ్యసించాలని నగరం నుంచి సుదాసు మోహనుడు అనే కుర్రవాళ్ళిద్దరూ బయలుదేరారు వాళ్లు గురుకులం చేరి విమలానందుడి దర్శనం చేసుకుని తాము వచ్చిన పని చెప్పారు విమలానందుడు వాళ్లకు వసతి చూపించి ముందుగా మీ ఇద్దరూ ఎలాంటి శాస్త్ర విద్య నేర్చుకునేందుకు అర్హులో తెలుసుకోవలసి ఉంది దానికి కొద్ది కాలం పడుతుంది ఈ లోపల గురుకుల నియమాలను పాటిస్తూ ఇక్కడే ఉండండి అన్నాడు ఒక వారం గడిచింది ఆ రోజు గురుకులానికి అవసరమైన కట్టెల కొట్టుకు పని సుదాసు మోహనులపై పడింది వాళ్లు చిరక గొడ్డలి తీసుకుని ఎండిన చెట్ల కోసం వెతుకుతూ అరణ్యంలో చాలా దూరం పోయారు ఒకచోట వాళ్లకు ఎండిపోయిన చెట్టు ఒకటి కనిపించింది ఇద్దరూ కలిసి ఆ చెట్టును పడగొట్టి దాన్ని చిన్న కట్టెలగా నరకసాగారు ఆ సమయంలో వాళ్లకు చెట్టుబోదె మధ్యలో ఒక బంగారు కాసుల మూట కనిపించింది దాన్ని చూస్తూనే మోహనుడి కళ్ళు మెలమెలా మెరిశాయి వాడు ఒకటి రెండు క్షణాలు ఆలోచించి సుదాసు ఈ రోజుతో మన దారిద్ర్యం తీరిపోయినట్లే ఈ బంగారాన్ని ఇద్దరం చెరిసగం పంచుకుందాం దానితో ఇళ్ళు భూములు కొనుక్కుని జీవితాంతం వైభవంగా బతకవచ్చు ఇక మనం కష్టపడి చదువు నేర్పవలసిన అవసరం లేదు ఎంత చదువుకున్నా అది డబ్బు సంపాదించి సుఖపడటానికే కదా ఈ ధనం తీసుకుని తిన్నగా ఇంటికి పోదాం ఇక గురుకులానికి పోవాల్సిన అవసరం కూడా లేదు అన్నాడు సుదాసు ఆ మాటలకు అయిష్టంగా తలాడించి మనం విద్య నేర్చుకోవటానికి వచ్చాం విద్య కేవలం ధనం సంపాదించటానికే కాదు ధన సంపాదనకు అనేక మార్గాలున్నాయి ధనం ద్వారా విద్య సంపాదించలేం కాని విద్య ద్వారా తర్వాత ధనం సంపాదించుకోవచ్చు అనుకోకుండా లభిస్తున్న ఈ ధనం అనుకోకుండానే మన దగ్గర నుంచి పోవచ్చు కాని మనం నేర్చిన విద్య ఎన్నటికీ మనలను వదిలిపోదు గురుకుల నియమాల ప్రకారం ఈ బంగారాన్ని తీసుకుపోయి ఇవ్వాలి అన్నాడు మోహనుడికి మాటలు ఏమాత్రం రుచించలేదు వాడు బంగారాన్ని ఎంచి రెండు భాగాలు చేసి ఒక భాగం సుదాసుకిచ్చాడు తర్వాత తన వంతు బంగారాన్ని లోపల బయట కనపడకుండా భద్రంగా దాచుకున్నాడు తర్వాత సుదాసుతో నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను నీవు గురుకులానికి తిరిగి వెళ్ళి నీ ఇష్టం వచ్చిన విద్య నేర్చుకో అని తిన్నగా ఇంటి దారి పట్టాడు దారిలో వాడు ఒక చిన్న సెలయేరు దాటవలసి వచ్చింది అందులోకి దిగి నాలుగు అడుగులు వేయగానే చుట్టుకున్నట్లు అనిపించింది మరుక్షణం కుడికాలి చీలమండ దగ్గర గట్టిగా సూదులతో పొడిచినట్లయింది మోహనుడి గుండె గుభేలు మనగా భయకంపితుడైపోయి వెనక్కు తిరిగి కాలును గట్టిగా విదిలించాడు దానితో పెద్ద పాము ఒకటి ఒడ్డున పడి దాపులనే ఉన్న పొదలలోకి చర్రున పరిగెత్తింది వాడు ఒడ్డు మీదికి వచ్చి కాలిని పరీక్షగా చూశాడు కాలి చీలమండ దగ్గర పాము కోరలు దిగినట్లు అతి స్పష్టంగా కనిపించింది దానితో వాడికి ప్రాణభయం పట్టుకుంది సహాయం కోసం గట్టిగా కేకలు వేస్తూ సెలయేటి ఒడ్డునే అటూ ఇటూ పరిగెత్తసాగాడు మోహనుడు అలా కొంత దూరం పరిగెత్తేసరికి ఎదురుగా ఒక ఆటవికుడు రావటం కనిపించింది వాడు ఆటవికుడిని సమీపించి నన్ను పాము కరిచింది నీ దగ్గర పాము కాటుకేమన్నా మందుందా అడిగాడు పాము కాటుకు వైద్యం చేయటం అనేది మా ఇంట తరతరాలుగా వస్తున్న విద్య నేను మందు వేసి నీ ప్రాణాలు పోకుండా తప్పక కాపాడుతాను అయితే అందుకు ప్రతిఫలంగా నువ్వు చొక్కాలో దాచుకున్న బంగారమంతా ఇవ్వాలి నీకిష్టమేనా అని అడిగాడు ఆటవికుడు తన చొక్కాలోపల దాచిన బంగారం సంగతి ఇంత త్వరగా ఆ ఆటవికుడికి ఎలా తెలిసిందని మోహనుడు ఒక్కసారిగా పొందాడు అప్పటికే అతని నోటి నుంచి నురుగు వస్తోంది కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి బంగారం చేతుల్లోంచి జారిపోయే ప్రమాదముందని తెలుస్తున్నప్పటికీ ముందు తన ప్రాణం కాపాడుకోవటం ముఖ్యం కాబట్టి వాడు మారు పలకకుండా దాచుకున్న బంగారాన్ని గత్యంతరం లేని స్థితిలో ఆటవికుడికి ఇచ్చాడు బంగారం చేత చిక్కిన వెంటనే ఆటవికుడు అక్కడ ఉన్న పొదలలోకి పోయి గుణం ఉన్న ఏవో ఆకులు తెచ్చి వాటి రసం మోహనుడి నోట్లోనూ ముక్కులోనూ పిండాడు ఆ మరుక్షణం మోహనుడికి పాము కరిచిన లక్షణాలన్నీ మటుమాయమయ్యాయి తర్వాత ఆటవీకుడు చిన్నగా నవ్వుకుంటూ అరణ్యంలో తన దారిన పడి ఎటో వెళ్ళిపోయాడు సులువుగా దొరికిన అంత బంగారం అంతే సులువుగా చేసారిపోయినందుకు మోహనుడికి ఎక్కడలేని దిగులు కలిగింది అయినా ఇక చేసేదేమీ లేదని బోధపడింది వాడు కొంచెంసేపు ఆలోచించి ఎటు బంగారం పోయింది కనుక మళ్ళీ గురుకులంలో విద్య అయినా అనుకుంటూ విచారంగా గురుకులానికి తిరిగి వెళ్ళాడు మోహనుడిని చూస్తూనే విమలానందముని నీకు సుదాసుకు తెలియకుండా మీ ఇద్దరికీ ఒక చిన్న పరీక్ష పెట్టాను అందులో సుదాసు నెగ్గాడు అతనిని గురుకులంలో చేర్చుకున్నాను బంగారం కంటపడిన క్షణకాలంలోనే కర్తవ్యాన్ని పూర్తిగా విస్మరించిన నీవు ఈ గురుకులంలో ఎలాంటి శాస్త్ర విద్యలు నేర్చేందుకు అర్హుడివి కాదు ఇక వచ్చిన దారినే ఇంటికి తిరిగిపో అన్నాడు అతను నిరాశతో తల వంచుకుని నుంచి బయలుదేరాడు గురుకులం బయట చెట్ల కిందికి వచ్చేసరికి అంతకుముందు తనకు పాము కాటుకు వైద్యం చేసిన ఆటవికుడు కనిపించాడు ఆటవికుడిని చూస్తూనే మోహనుడికి ఒక సందేహం కలిగింది వాడు అక్కడ ఉన్న పిలిచి ఆటవికుడు ఎవరని అడిగాడు అందుకు సమాధానంగా అతను ఆయన ఆటవికుడు కాదు కోరితే విద్యార్థులకు ఐంద్రజాలిక విద్య నేర్పే ఆచార్యుడు ఈరోజు ఆటవికుడు వేషం ధరించాడు అని చెప్పాడు ఆ జవాబు వింటూనే మోహనుడు వంగి తన కుడికాలి మీద పాము కరిచిన గుర్తుల కోసం చూసుకున్నాడు అక్కడ అలాంటివేమీ కనిపించలేదు దానితో అతనికి విమలానందుడి పరీక్ష ఏమిటో సులువుగా అర్థమయ్యింది చిక్కుముడి నివారణలేని వ్యాధితో బాధపడి తండ్రి మరణించగానే గిరిబాబు లోకంలో ఒంటరి వాడైపోయాడు అతను ఉన్న కొద్దిపాటి పొలాన్ని అమ్మి తండ్రి చికిత్స కోసం చేసిన అప్పులు తీర్చివేసి పట్నం వెళ్లి ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలని బయలుదేరాడు దారిలో గిరిబాబు ఒక చిన్న గ్రామం దాటి కొంత దూరం వెళ్లగానే బాట పక్కన ఒక చెట్టు నీడలో కూర్చుని ఉన్న ముసలివాడొకడు కనిపించి అతడితో పట్నం వెళ్తున్నావా బాబు నేను అక్కడికే వెళ్తున్నాను బాడుగపండి కోసం ఆగాను నువ్వు నాతో పాటు తోడుగా వస్తే కాస్త ధీమాగా ఉంటుంది నేను జబ్బు మనిషిని అన్నాడు అప్పటికే భారంతో గిరిబాబుకు చాలా అలసటగా అనిపించింది బాడుగబండి అనగానే ఉత్సాహంతో అతడు ఏదో అనుపోయేంతలో ముసలివాడు మరోలా అనుకోకు బాబు బాడుగబండికయ్యే ఖర్చు నాదే ఈ మధ్య జబ్బుతో పాటు ఇతరత్రా గొడవల వల్ల నాలో పిరిగితనం పాలు పెరుగుతున్నది అందుకే నిన్ను కాస్త సాయంగా వెంట రమ్మంటున్నాను అన్నాడు ఇంత చెప్పాలా తాత ఇద్దరం కలిసే వెళ్దాం అన్నాడు గిరిబాబు కొంతసేపటికి అటుగా ఒక బాడుగు బండి వచ్చింది ముసలివాడు బండివాడితో బాడుగ సంగతి మాట్లాడి గిరిబాబుతో ఏమీ అనుకోక ఈ పక్కన ఉన్న పెట్టెను కాస్త బండిలో పెట్టు బరువులు ఎత్తవద్దని వైద్యులు చెప్పారు అన్నాడు ఆ సమయంలో బండివాడు కొంచెం దూరంలో కనిపించిన పచ్చిగడ్డి కోసి తన ఎద్దుకు వేయటానికి వెళ్లాడు అతను తిరిగి రాగానే గిరిబాబు పెట్టెను బండిలో పెట్టి ముసలివాడికి చేయి ఇచ్చి బండిలో ఎక్కించాడు బండి పట్నం పొలిమేరలు సమీపించేసరికి వేళ కావస్తూ ఉంది పట్నం ప్రధాన వీధిలోకి బండి రాగానే ఇద్దరు రక్షక భటులు బండి నాపి నుంచి వస్తున్నారు మీ వెంట ఉన్న సామాను సోదా చేయాలి అన్నారు ఆ మాటలు వింటూనే ముసలివాడు వెలవెలపోతూ అయ్యా నేను గుండె జబ్బు మనిషిని వైద్యం కోసం పట్నం వచ్చాను నన్ను త్వరగా వెళ్లనీయండి అన్నాడు మీ సామాను పరీక్షించటం పూర్తవగానే మీరు హాయిగా వెళ్ళొచ్చు అంటూ రక్షక బండిలో నుంచి పెట్టెను కిందికి దించి తాళపు చెవి ఇవ్వమని అతడిని అడిగారు ముసలివాడు వెంటనే ఈ పెట్టె నాది కాదు బాబు ఈ కుర్రాడిది అని ఆ జవాబుకు ఆశ్చర్యపోయి చూస్తున్న గిరిబాబును కోపంగా అలా గుడ్లు మెటక నుంచి చూస్తావే తాళపు చెవి అడుగుతున్నారు కదా ఇవ్వు అన్నాడు పెట్టి తాళపు చెవి నా దగ్గర ఉండటం ఏమిటి అన్నాడు గిరిబాబు మరింతగా ఆశ్చర్యపోతూ నీ పెట్టి తాళం నీ దగ్గర దగ్గరగాక మరెక్కడుంటుంది అన్నాడు ముసలివాడు చిరాగ్గా అంతలో బండివాడు ఆ తాళపు చెవి ఏదో వారికి త్వరగా ఇవ్వండి నేను మిమ్మల్ని ఎక్కడి దించి తిరిగి వెళ్ళిపోవాలి అన్నాడు గిరిబాబుతో పెట్టెను గిరిబాబు బండిలో పెట్టడం చూసిన బండివాడు ఆ పెట్టి అతడిదే అనుకున్నాడు గిరిబాబుంచి ఆలో తోచగా దిగాలు పడిపోయాడు రక్షక భటులు విసుక్కుంటూ పెట్టె తాళం బద్దలు కొట్టారు పెట్టెలో చాలా పాత ఉన్నాయి వాళ్ళు వాటిని తొలగించి చూడగా అడుగున ఒక మూట కనిపించింది ఆ మూట విప్పారు అందులో చాలా బంగారు నగలు కనిపించాయి రక్షక భటులిద్దరూ గిరిబాబు మెడపట్టుకుని ఓరి ఆరితేరిన దొంగ పాతబట్టలు దాస్తే మాత్రం దొంగ సొత్తు దాగుతుందా పోలవరం జమీందారు గారింటిని దోచిన ఘనుడివి నువ్వేనన్నమాట అన్నారు గిరిబాబు వడవడా వణికిపోతూ అయ్యా నేను దొంగను కాదు ఈ పెట్టె నాది కాదు ఈ ముసలాయనది నా మాట నమ్మండి అన్నాడు ముసలివాడు రౌత్రంగా ఎవడివిరా నువ్వు నా మీద దొంగతనం మోపుతావా నా వయసు చూసైనా మర్యాదగా మాట్లాడటం నేర్చుకో అన్నాడు ఇదంతా చూసి రక్షక మీలో ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో లేదు అందరూ ముందు దగ్గరికి రండి అని వాళ్లను కొత్వాలు దగ్గరకు తీసుకుపోయారు కొత్వాలు బండివాణ్ణి బాగా ఎరుగును అందువల్ల ఆయన వాణ్ణి వెళ్లిపొమ్మన్నాడు తర్వాత ముసలివాణ్ణి గిరిబాబును ప్రశ్నించగా వాళ్లు పూర్వంలాగే పెట్టే మాది కాదంటే మాది కాదని జవాబివ్వసాగారు ఆయన వాళ్ళిద్దర్నీ కచేరీ గదుల్లోనే ఉంచమని రక్షకపటులకు చెప్పి ముసలాయన గిరిబాబులతో మీలో ఒకడు ఆరితేరిన రేపు ఉదయం ఆ సంగతి తేలుస్తాను అని ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రాత్రి కొత్వాలు భోజనం చేస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండటం గమనించిన అతని భార్య సంగతేమిటని అడిగింది కొత్వాలు జరిగింది చెప్పి ఇంతకాలంగా ఉద్యోగం చేస్తున్నాను ఏనాడు ఇంత చిక్కుముడి ఎదురవలేదు అన్నాడు అతని భార్య కొంచెంసేపు ఆలోచించి ఇదేదో చిక్కుముడి అన్న భ్రమతో పెద్దగా ఆలోచిస్తూ చిక్కులో పడ్డారు ఎలా చెయ్యండి అని ఆ చెయ్యవలసిందేమిటో భర్తకు చెప్పింది కొత్వాలు మర్నాడు కచేరీకి వెళ్తూనే గిరిబాబును పిలిపించి మా మావాళ్లు పొరపాటు నిన్ను జమీందారు గారి ఇల్లు దోచిన దొంగ పట్టుబడినట్లు సమాచారం అందింది వెళ్ళవచ్చు అని ముసలివాడి పెట్టెను గిరిబాబు చేతికివ్వపోయాడు ఆ పెట్టెను చూస్తూనే గిరిబాబు భయపడిపోతూ అయ్యా ఇది నాది కాదు ఆ ముసలాయిందని మనవి చేసుకున్నాను దీన్ని నాకిస్తారెందుకు అన్నాడు బాడుగబండివాడి సాక్ష్యం ప్రకారం కూడా ఇది నీదే ఎవళ్ల సొత్తు వాళ్ళకు అందజేయటం మా విధి ఇక వెళ్ళు అన్నాడు కొత్వాలు కరుకుగా ముందు అక్కడి నుంచి బయటపడిన తర్వాత ముసలివాడికి పెట్టునివ్వచ్చుననుకుంటూ గిరిబాబు పెట్టెతో సహా అక్కడి నుంచి బయలుదేరాడు గిరిబాబు అటు పోగానే కొత్వాలు ముసలివాడిని పిలిపించి నిర్దోషులైన మిమ్మల్ని అనవసరంగా అనుమానించాం మీరు ఆ కుర్రవాడు దొంగలు కాదని తెలిసింది ఆ పెట్టెను కుర్రవాడికిచ్చి పంపేశాను మీరు వెళ్ళవచ్చు అన్నాడు పెట్టి తీసుకుని గిరిబాబు వెళ్ళిపోయాడని విని ముసలివాడు నిరాశపడిపోయి ఎలాగైనా వాణ్ణి పట్టుకోవాలనుకుంటూ బయలుదేరాడు అతనికి వీధి మలుపు తిరగగానే ఒక ఇంటి అరుగు మీద పెట్టెతో సహా కూర్చుని ఉన్న గిరిబాబు కనిపించాడు ముసలివాడు చప్పనపోయి పోయి పెట్టెని తీసుకుని ఒరే కుర్రవెవా పదివేల ఖరీదు చేసే నగలు తేరగా అనుకున్నావా అన్నాడు గిరిబాబేమీ తొణక్కకుండా నీ పెట్టె నీకిచ్చిపోదామని ఇక్కడ కూర్చున్నాను కొత్వాలు ఇందులో ఉన్నది దొంగ సొత్తు కాదన్నాడు అయినా ఈ పెట్టె నీది కాదని రక్షక భటులకు ఆయనకు ఎందుకు చెప్పావో అర్థం కావటం లేదు ఇక ఎవరి దారి వారిది ముందు నేనెక్కడైనా చిన్న ఉద్యోగం సంపాదించుకోవాలి అంటూ అరుగు మీద నుంచి కిందికి దిగాడు అంతలో వెనక నుంచి వస్తున్న కొత్వాలు ముసలివాడిని గుండె జబ్బు తాతగారు కాస్త ఆగండి ఆ పెట్టెలో నగలు లేవు ఉన్నవి పాత బట్టలు అని కేక వేసి అతన్ని కొంచెం వెనకగా వస్తున్న రక్షక పటులకు చూపుతూ ఈ ముసలాడు గజ దొంగ పెట్టెలో దొరికినవి వీడు జమీందారు గారి ఇంట తస్కరించిన నగలే ముందు వీడిని ఖైదులో పెట్టండి అని ఆజ్ఞాపించాడు గిరిబాబు నిర్ఘాంతపోయి అసలు దొంగ దొరికాడన్నమాట నేను నిర్దోషి ఇప్పటికీ తమకు పూర్తి నమ్మకం కలిగినందుకు సంతోషంగా ఉంది అన్నాడు కొత్వారు అతని ముందుకు వచ్చి భుసం తట్టి నీ నిర్దోషిత్వమే కాదు నీ నిజాయితీ కూడా రుజువయ్యింది మా కచేరీలో ఇస్తాను ఇష్టమేనా అని అడిగాడు అంతకన్నా కావాల్సిందేమన్నది తమ దయకు చాలా కృతజ్ఞుణ్ణి అన్నాడు గిరిబాబు ఆనందంగా కథా సమాప్తం